మాట మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంట జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటోలు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ గారు పడాలి నాని ఎప్పుడో తన్ని తెరవేసిన మాట వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారితో ఒక సినిమా తీసి రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా? జూనియర్ ఎన్టీఆర్ కి 2007-08 భూములు కొట్టాలని చెప్పి 8 కోట్ల రూపాయలు నువ్వు కొట్టేసిన మాట వాస్తవం కాదా? జూనియర్ ఎన్టీఆర్ అదిగో నా కే కన్వెన్షన్ కు ఓపెనింగ్ వస్తాడని ఊరు వాడ బ్యానర్లు వేస్తే జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడా కే కన్వెన్షన్ ఓపెనింగ్ రాలేదు. ఇతను బుద్ధి అంటే జూనియర్ ఎన్టీఆర్ తెలుసు. 2009 పడాలని ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేస్తే నాకు మంత్రి పదవి ఇప్పించు అని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే ఆనాడు జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు ఉన్నామని జూనియర్ ఎన్టీఆర్ నిన్ను తిట్టిన మాట వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా పడాలని అడుగుతా ఉన్నా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇలా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని ఓట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు, దీన్ని మేము ఖండిస్తా ఉన్నా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ గుడివాడ నియోజకవర్గం అత్యంత ప్రశాంతత కలిగినటువంటి నియోజకవర్గం. అటువంటి చోట గతంలో బ్రిటిష్ వాడు పాలించినట్టు విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని పట్టుకుని పడాలని ఇష్టారాజ్యంగా ఈరోజు కార్యక్రమాలు చేయడం అనేది మేము దీన్ని తీవ్రం ఖండిస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే కులాల మధ్య చిచ్చులు పెడతాడు, జనాన్ని వేరు చేయాలని చూసి తన రాజకీయ స్వలోభం కోసం జనాల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మనస్తత్వం ఈ కొడాల నానికి ఉంది. అందరికీ నమస్కారం. గత 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పీడ విరగడయ్యే అవకాశం గుడివాడ ప్రజలకి ఈ సమయంలో వచ్చింది. మరి ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా గుడివాడ పట్టణంలో కానివ్వండి, గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా కొడాలి నాని చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి, జనాలను పెడుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా విసుగెత్తిపోయిన ప్రజలు ఒక స్పష్టమైన తీర్పుని గుడివాడ నియోజకవర్గంలో ఇవ్వబోతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో గతం నుంచి కూడా అనేక పిచ్చి పిచ్చి ప్రేలాపల్లో తేలినటువంటి కొడాలి నానికి సంబంధించిన అనేక విషయాల్ని మరి ప్రజల ముందు ఉంచాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 2019 చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ దుర్మార్గుడు మంత్రి అయినప్పటి నుంచి కూడా ఆనాడు ప్రెస్ లో మాట్లాడుతూ కొడాలని ఒక మాట చెప్పాడు, చంద్రబాబుకి ఇప్పుడే 70 ఏళ్ళు వచ్చినాయి, 2024 75 ఏళ్ళు వస్తాయి, కాబట్టి ఇంకా అంత యాక్టివ్ గా ఉండడం, తెలుగుదేశం పార్టీ చచ్చిపోతుందని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినటువంటి కొడాలి నానికి ఈ సందర్భంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాం. నీ 50 సంవత్సరాల ముఖ్యమంత్రి ఈరోజు మెట్లు ఎక్కడానికి లేదంటే పబ్లిక్ మీటింగ్లు పెట్టడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నాడు నాని. ఈరోజు 74 సంవత్సరాలు అయినా కూడా మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ ప్రచారం చేస్తూ మరి రేపు విజయావకాశాలను మెరుగుపరుచుకుంటూ ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొడాలి నాని మాటలు మాట్లాడితే మాటకు ముందోసారి వెన్నుపోటు అంటాడు, మాటకు తర్వాత ఒకసారి వెన్నుపోటు అంటాడు. అసలు ఇతని వెన్నుపోటు చరిత్ర చెప్పాలంటే ఛాన్ తాడంత ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే స్నేహానికే వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. 2004 వంగవీటి రాధా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు రాధా గారిని అడ్డం పెట్టుకుని ఇసుక వ్యాపారం చేసి స్నేహానికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కొడాలి నాని. తర్వాత 2009 ఆనాడు వంశీ విజయవాడ పార్లమెంటుకి పోటీ చేస్తే ఓడిపోయిన తర్వాత వంశీ విజయవాడ నగరాధ్యక్షుడిగా ఆయన స్పష్టంగా చెప్పాడు, నా డబ్బులతో కొడాలి నాని గెలిచాడని, నన్ను 9 కోట్ల రూపాయలకి నన్ను కిళ్ళి నవ్వులు చేసాడు కొడాలి నాని అని వంశీ చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను ఈ సందర్భంగా కొడాలి నాని అడుగుతా ఉన్నా. అదేవిధంగా 2019 యార్లగడ్డ వెంకటరావుని తీసుకొచ్చి మరి స్నేహం ముసుగులో 19 కోట్ల రూపాయల్ని ఆయన దగ్గర కూడా లూటీ చేసి మొత్తం స్నేహానికే వెన్నుపోటు పొడిచినటువంటి వెన్నుపోటు చరిత్ర ఈ కొడాలి నానికి ఉంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే ఈ కొడాలి నానికి ఒక విధానం కానివ్వండి ఒక సిద్ధాంతం కానీ ఏమీ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా విజయవాడ వస్తే ఆయన ఉన్నటువంటి హోటల్ పక్కన పెద్ద పెద్ద హోర్డింగ్లు వేశాడు, కేసీఆర్ సంకనాకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 100 కోట్ల రూపాయల తాలూకు కాంట్రాక్ట్ వర్క్ బినామీ పేర్లతో నడిపిన మాట వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. అయితే ఇది ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందని ఈ కొడాలి నాని కానివ్వండి అక్కడ కేసీఆర్ గాని భ్రమపడ్డారు. ఈరోజు వీళ్ళిద్దరికి తెలంగాణలో ఒక మొగుడు వచ్చాడు, అక్కడ ఎంక్వైరీ కూడా జరుగుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.
ఇలా అనేక రకాలుగా కూడా ప్రజల్ని ఏమారుస్తూ రాజకీయాల్లో వింత పోకళ్ళన్ని కూడా సృష్టిస్తూ పడాలని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అయితే ఈ దుర్మార్గుడు మంత్రిగా ఉన్నప్పుడు అమరావతికి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ మాకు అమరావతి అవసరం లేదు, మా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మేము ముఖ్యమంత్రిని నిధులు అడిగి తెచ్చుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి. మొన్న ఈ మధ్య ఒక విలేకరి ప్రశ్నించారు, గుడివాడలో మీరు ఏం అభివృద్ధి చేశారు అంటే ఇతనికి ఎటువంటి సంబంధం లేని గుట్లవల్లే ఇంజనీరింగ్ కాలేజీని చూసి చూపించి ఇది మా అభివృద్ధి అంటాడు. అసలు ఏమన్నా సంబంధం ఉందండి? ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి బందర్లో నిర్మాణం అవుతున్న ఒక మెడికల్ కాలేజీని చూపించి అది అభివృద్ధి అంటాడు. మాట్లాడేటప్పుడు కొంచెం అయినా సెన్స్ ఉండాలయ్యా. అసలు మీ ప్రభుత్వం కట్టిన దాన్ని తీసుకొచ్చి ఇది మా ప్రభుత్వం కట్టింది అంటాం, మీరు కంప్లీట్ చేయకుండా అసలు ఈ గుడివాడ నియోజకవర్గానికి సంబంధం లేని ఒక బందర్లో ఒక మెడికల్ కాలేజీని చూపించి ఇది మా అభివృద్ధి అంటాం, ప్రజలు పిచ్చాళ్ళు అనుకుంటా ఉన్నావా కొడాలని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా నిన్నగాక మొన్న కూడా మాట చెప్తా ఉన్నాడు, హరికృష్ణ గారి కోసం అంట ఈ కొడాలని ఎన్నో త్యాగాలు చేశాయంట, జనాలు పిచ్చాళ్ళు అనుకున్నావా లేదా చెవిలో క్యాలిఫ్లవర్లు పెట్టుకున్నారు అంటున్నావా? ఇదే మాట హరికృష్ణ గారు బతుకున్నప్పుడు చెప్పుంటే చెప్పు తీసుకుని కొట్టేవాడు. ఎందుకంటే శ్రీరాములయ్య సినిమాని కొడాలని కొన్ని కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేసి నాకు నష్టం వచ్చిందని ఆహ్వాన హోటల్లో పైనుంచి కింద పడి డొల్లుతా ఏడుస్తా ఉంటే వాళ్ళ పాపం మనాడే కదా అని టెక్కలి క్వారీలో గ్రానైట్ తవ్వకాలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇప్పించి ఆర్థికంగా ఒడ్డు పడేసిన వ్యక్తి హరికృష్ణ గారు. ఇప్పుడు హరికృష్ణ గారు లేరు కాబట్టి మనం ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకుంటే ఎవరు కూడా వెంట ఊరుకోరు అని కూడా ఈ సందర్భం కొడాలని చెప్తా ఉన్నా. మనం కనుక చూసుకున్నట్లయితే నిన్నగాకమని చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో గౌడ సామాజిక వర్గానికి న్యాయం చేయలేదని చెప్తా ఉన్నాడు. జనాలందరూ కూడా కాండ్రించి మొహం మీద ఉమ్మేస్తా ఉన్నారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి కాగి వెంకట్రావు గారు ఆయన గవర్నమెంట్ చీఫ్ విప్ చేశారు, ఆయన టీటీడీ చైర్మన్ చేశారు. నీ ప్రభుత్వంలో నువ్వు అందరూ మీ వాళ్ళందరూ రెడ్లకి అందరికీ కూడా టీటీడీ చైర్మన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గానికి చెందిన గౌడ కులానికి చెందినటువంటి కాగి వెంకట్రావు గారిని ఆయన టీటీడీ చైర్మన్ గా నియమించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా కాగి వెంకట్రావు గారు కానివ్వండి, కాగిత కృష్ణప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గౌడ కులానికి సముచిత స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2009 2014 2019లో కొనకళ్ళు నారాయణ గారిని బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే ఆయన 2 సార్లు గెలిచి బందర్ ఎంపీగా ఆయన సేవలు అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కల్లిపల్లి మాటలు మాట్లాడటం కట్టిపెట్టు అని కూడా ఈ సందర్భంగా కొడాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాలుగా తన ఆర్థిక రాజకీయ స్వలాభం కోసం కాపుల్ని యాదవుల్ని కూడా వాడుకున్నటువంటి పరిస్థితి ఈ కొడాలనానికి ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈ మంత్రి పదవి కొడాలనానికి వచ్చిన తర్వాత ఆ మంత్రి పదవి మత్తులో మతంలో ఇష్టం వచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుతూ ఆనాడు కూడా ఏదో యాదవులందరినీ కూడా ఈయన ఉద్ధరించినట్టు చెప్తా ఉన్నాడు. కటారీశ్వర్ కుమార్ నేనే పోషించాను, వాళ్ళ అమ్మాయి పెళ్లికి కోట్ల రూపాయల డైమండ్ గిఫ్ట్లన్నీ కూడా నెక్లెస్లన్నీ గిఫ్ట్గా నేనే ఇచ్చానని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పల్సన్ చేస్తూ మాట్లాడటం, యాదవ్ కులాన్నంతా కూడా ఈయనే పోషించినట్టు మాట్లాడటం, ఇట్లా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరినీ కూడా కులాల వారీగా విభజించి మాట్లాడినటువంటి నీచుడు కొడాలని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం కనుక చూసుకున్నట్లయితే కాపుల్ని తన రాజకీయ ఆర్థిక స్వలాభం కోసం వాడుకున్నటువంటి వ్యక్తి ఈ కొడాలని అని కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు, నేను మొదటి నుంచి కూడా రంగా గారి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అని చెప్తా ఉన్నాడు. ఈరోజు కాపుల ఓట్ల కోసం ఈ మాట చెప్తా ఉన్నాడు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో చల్సాని పండు గారు బతుకున్నప్పుడు ప్రతి ఆదివారం నువ్వు గుడివాడ నుంచి ఎంటర్ప్రైడ్ వెళ్ళి చల్సాని పండు గారిని కలిసి వచ్చేవాడు. ఇది ఎంటర్ప్రైడ్ వాళ్ళకే తెలుసు, గుడివాడ వాళ్ళకే తెలుసు. కాబట్టి నువ్వు ఇది ఈ రోజు ఏదో రాజకీయం కోసం ఓట్ల కోసం కొత్తగా నువ్వు ఈ కొత్త వక్ర భాష్యాలు చెప్తే ఈయన అంత పిచ్చాడేవాడో ఈ గుడివాడ నియోజకవర్గంలో లేడు అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారిన వెంటనే నీకు ఆర్థికంగా ఎంతో సహాయం చేసినటువంటి కొంతమంది కాపు నాయకులు వారి ఆత్మహత్యలకు నువ్వు కారణం కాదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు అక్కడ శ్మశానానికి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు నీ చొక్కా పట్టుకుని నిలదీసిన మాట వాస్తవం కాదా కొడాలని దీనికి సమాధానం చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా
వంగవీటి రాధా ఆయన కొడాలి నానిని ఎంత దూరం పెట్టినా సరే నువ్వెళ్ళి ఆయనతో పూసుకుంటా ఉంటావు. రాధా గారు కాశీ వెళ్తున్నాడని తెలిసి నువ్వు ముందే ఫ్లైట్ టికెట్ కొనుక్కొని కాశీ వెళ్ళి ఆయన పక్కన నుంచి ఫోటో తీయించుకుని దాన్ని పేపర్లో వేయించుకుని నేను రాధా సన్నిహితులు అని చెప్పుకునేంత నీచుడి కొడాలి నాని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా సరే నీ కపట రాజకీయాలు ఆపు, నీకు నీ రాజకీయ సమాధి కట్టడానికి గుడివాడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో వెనగల్ రాము గారు అభ్యర్థిగా రా వెంకటేశ్వర గారి నేతృత్వంలో మరి ఒక అనూహ్యమైన స్పందన ఈ గుడివాడ నియోజకవర్గంలో వస్తా ఉంది. మరొకసారి ఈ సందర్భంగా నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నా, కృష్ణా జిల్లాలో గత 40-45 సంవత్సరాల్లో మంత్రిగా పనిచేసిన ఆడెవడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ లో గెలవాలా, నువ్వు అసలు జీవితాంతం నువ్వు ఎప్పుడు పోటీ చేసినా గెలవు. కాబట్టి దృష్టిలో పెట్టుకుని నువ్వు విజయవాడలో ఉంటావా, హైదరాబాద్ లో ఉంటావా, ఇంకెక్కడికైనా పారిపోతావా ఆలోచించుకో. ఇంకో విషయం కూడా నువ్వు చెప్పావు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పావు. కాబట్టి ఆ విషయం కూడా గుర్తుపెట్టుకో. జూన్ 4వ తారీఖున మళ్ళీ మాట్లాడిపోతున్నాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలో 1999లో ఏ విధంగా దేవినేని నెహ్రూ నోడించి యలమంచిలి నాగేశ్వర గారు అసెంబ్లీలో సెన్సేషన్ గా నిలిచాడు, రేపు వెనగల రాము గారు కూడా కొడాలి నాని నోడించి సెన్సేషన్ ఆఫ్ ది హౌస్ గా అసెంబ్లీలో ఉండబోతా ఉన్నాడు. దానికి పూర్తి సహకారంతో ఈ నియోజకవర్గంలో రా వెంకటేశ్వర గారు పనిచేస్తా ఉన్నారు. ఒక స్పష్టమైన మెజార్టీ, 20,000 పైచిలకు మెజార్టీతో గుడివాడ నియోజకవర్గం మేము గెలవబోతా ఉన్నామని ఈ సందర్భంగా కొడాలి నానికి తెలియజేస్తా ఉన్నాం.